హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణతి 14వ అధ్యాయము 20వ శ్లోకము. పదవ స్కందం 14వ అధ్యాయం 20వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకుందాము. సో ఏం జరిగింది ఇంతవరకు? సో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. బ్రహ్మ విమోహన లీల. ఓకే, బ్రహ్మ విమోహన లీల. సో కృష్ణుని ఏమని ప్రార్థిస్తున్నారు? ముందుగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యత్వాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఎందుకు అంటే, బ్రహ్మదేవుడు ఏమనుకుంటున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు 4 చేతులు కలిగి లేరు. సామాన్యమైనటువంటి వ్యక్తి లాగా 2 చేతులతోటి ద్విభుజ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడము అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి తప్పుకి క్షమాపణని కోరుకున్నారు బ్రహ్మదేవుడు. ఓకే, ఏంటి ఆయన చేసినటువంటి తప్పు? భగవంతుణ్ణే తక్కువ అంచనా వేయడం, భగవంతుణ్ణే సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించటం, భగవంతుడు ఏం చేస్తాడో చూద్దాం అని అనుకోవడం, తన దగ్గర ఉన్నటువంటి గోపబాలులందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆయన ఎక్కడో ఉంచేయడం, మాయలో ఉంచేయడం, మాయని ఛేదించుకొని రావడం అనేటువంటిది గోపబాలుడికి చేత కాదు. సో బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి అక్కడ ఉంచేసి తిరిగి వచ్చేసే సమయానికల్లా ఇక్కడ ఆల్రెడీ అందరూ ఉన్నారు. ఎవరెవరినైతే తీసుకెళ్లారో వాళ్ళందరూ కూడా కృష్ణుడితో పాటే ఉన్నారు. కృష్ణుడు ఏ విధంగా అయితే వెన్నముద్ర పట్టుకొని ఇంతకు ముందు ఉన్నారు, ఆ విధంగానే ఇప్పుడు కూడా వెన్నముద్ర పట్టుకొని ఉన్నారు. అప్పుడు కృష్ణుడు యొక్క అచించమైనటువంటి శక్తిని తెలుసుకోగలిగారు. ఎలా తెలుసుకోగలిగారు అంటే, ఎవరైనా సరే కృష్ణుడి గురించి తెలుసుకోవడం అంటే అది సాధ్యం కాదు. కృష్ణుడికి భక్తులు అవడము అంటే అది చిన్న విషయం కాదు, సాధ్యం కాదు. అత్యుత్తమమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే, ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే కృష్ణ భక్తులు అవడం. సామాన్యంగా చూస్తే అందరూ కృష్ణ భక్తులు అవరు, అందరికీ అర్హత లేదు. కాబట్టి కృష్ణ భక్తులు అవ్వాలంటే కృష్ణుడు కరుణించాలి. కృష్ణుడు కరుణిస్తే తప్ప మనం కృష్ణ భక్తులు అవ్వలేము. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు లాంటి ఉత్తమ జీవుడే కృష్ణుడు ఎవరో తెలుసుకోలేకపోయారు, కృష్ణుడి మీద భక్తిని ప్రదర్శించలేకపోయారు. మరి అలాంటప్పుడు సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళు ఎందుకు మాయను ప్రేమించరు? ఇంకా ఎందుకు మనము ఇలా దేవతల ఆరాధనలోనే ఇరుక్కుపోకుండా ఉంటాం మనం? సో అలానే బ్రహ్మదేవుడు తనకున్నటువంటి జ్ఞానంతో గర్వితుడైపోయి తను ఏమనుకుంటున్నారు, సృష్టిలో కనిపించేటువంటి ప్రతిదానికి కూడా మూలం అనేటువంటిది ఉంది, ప్రతిదానికి కూడా ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, కానీ నాకు మాత్రం మూలం లేదు. నేను వచ్చిన తర్వాతనే సృష్టి అంతా వచ్చింది, నేను సృష్టిస్తేనే సృష్టి అంతా ఉంది, కానీ నన్ను ఎవరు సృష్టించారు? నాకు కూడా తల్లిదండ్రులు ఉండాలిగా, కానీ నాకు తల్లిదండ్రులు లేరు, కాబట్టి నేనే ఈ సృష్టికి మూలం అనేటువంటిది భ్రమ. అందుకనే కొద్దిసేపటికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలానే అయిపోతుంది, బ్లాంక్ అయిపోతారు. అంటే ఇదంతా కూడా కృష్ణుడు కలిగించినటువంటి మాయ అనుకోండి. కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి లీలలో బ్రహ్మదేవుడు ఒక పాత్రను పోషిస్తున్నారు, బ్రహ్మ విమోహన లీల. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడికి కలిగినటువంటి ఈ భ్రమకి కారణం కృష్ణుడు కలిగించినటువంటి లీలలో భాగమే, కానీ లేకపోతే కనుక ఆయన శుద్ధ భక్తుడు, కృష్ణుడి గురించి ఆయనకి తెలియకపోవడం ఏం లేదు. సామాన్యంగా చూస్తే మనందరికీ కూడా దేవుడు అంటే ఏమిటి అని అంటే, మనిషి కంటే భిన్నంగా ఉండాలి. మనిషికి 2 చేతులు ఉంటే దేవుడికి 4 చేతులు ఉండాలి. ఓకే, మనిషికి 1 తలకాయ ఉంటే దేవుడికి 4 తలకాయలు ఉండాలి, లేదా 10 తలకాయలు ఉండాలి. మనిషిలాగానే దేవుడు ఉంటే మనిషిలోనే ట్రీట్ చేస్తారు కదండి. ఎవరైనా 2 చేతులు ఉన్నటువంటి వ్యక్తి నేను వచ్చే నేనే కృష్ణుడిని అంటే మీరు అందరూ నమ్ముతారా? ద్విభుజ రూపంలో, అదే ఆయనకి చతుర్భుజ రూపంలో వచ్చారనుకోండి, నాకు 4 చేతులు ఉన్నాయి చూసుకోండి నేను దేవుణ్ణి అని చెప్పారనుకోండి, అప్పుడు నమ్ముతాం. అంతేగాని ద్విభుజ రూపంలో ఎవరైనా కనిపిస్తే కృష్ణుడు, మనం ఎలానే బ్రహ్మ, మనం ఇంత భాగవతం చదివి మనం ఇంత భక్తులుగా ఉండి నిరంతరం కృష్ణనామాన్నే తీసుకుంటున్నటువంటి మనం రేపొద్దున కృష్ణుడు మన దగ్గరకు వచ్చేసి 2 చేతులతో కనిపించారనుకోండి, మనం అందరం ఏముంటాం?
మనందరికి అర్థమవుతుందా ఆయన కృష్ణుడు అని? ఎంతమందికి అర్థమవుతుంది హరే కృష్ణ? ఓకే, సో అలానే ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క మాయ ఎలా అంటే, ద్విభుజ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి దేవాది దేవుడుగా అంగీకరించడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి ఎప్పుడు అంగీకరిస్తాం? ఎలా తెలుస్తుంది మనకి కృష్ణుడే దేవాది దేవుడు, అన్ని రూపాలకి మూల రూపం కృష్ణుడు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే, కృష్ణుడు కరుణిస్తే జరుగుతుంది. కృష్ణుడు కరుణిస్తే తప్ప మనకి కృష్ణుడు గురించి అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సో మనందరికీ కూడా భగవంతుడు ఎవరు అని అంటే, మనిషిలా కనపడకూడదు. మనిషిలా రెండు చేతులు, మనిషిలా రెండు కాళ్ళు ఉంటే ఎలా భగవంతుడు అవుతారు? ఏ ఆయుధం పట్టుకోకుండా ఒక చిన్న పిల్లని గోవిని పట్టేసుకొని ఆయన భగవంతుడు ఎలా అవుతారు అని మనం అనుకుంటాం. కానీ ఒక భక్తుడికి భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి శరణాగతుడు అవడం, ఓకే, అందుకనే ఆయనకి ఉన్నటువంటి యోగమాయ తెరని తొలగించేసేసారు. బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి యోగమాయ తెరని తొలగించేశారు. అంటే యోగమాయ తెరలో ఉండకపోతే ఏమవుతుంది? యోగమాయ తెర అని రెండు రకాల మాయ తెరలు ఉంటాయి. ఒకటి మహామాయ తెర, రెండవది యోగమాయ తెర. మహామాయ తెరకి బయట ఉన్నటువంటి వాళ్ళు అభక్తులు, మహామాయ తెరకి యోగమాయ తెరకి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు భక్తులు, యోగమాయ తెరను కూడా దాటుకొని పోయినటువంటి వాళ్ళు ముక్త జీవులు. ఓకే, అంటే చాలా మంది శుద్ధ భక్తులకు కూడా యోగమాయ తెర అనేటువంటిది ఉంటుంది. శుద్ధ భక్తులకు కూడా ఈ యోగమాయ తెర అనేటువంటిది లేకపోతే భగవంతుడు లీలలు చేయాలి అనుకున్నప్పుడు భక్తులు సహకరించడం సాధ్యం కాదు. ఎలా అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు కృష్ణుని దేవాది దేవుడు అనేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ బ్రహ్మ విమోహం లీల జరిగేది కాదు. తర్వాత యశోదామాత, నందమహారాజు కృష్ణుని దేవాది దేవుడు అని అనుకున్నారు అనుకోండి, కృష్ణుని రోటికి కట్టేసి ఉండేది కాదు యశోదామాత. సో లీలలన్నీ జరగాలంటే తన శుద్ధ భక్తులను కూడా కొంత మాయలో ఉంచాలి. అదే మాయ యోగమాయ, అది భౌతిక మాయ కాదు, అది మహామాయ కాదు. ఓకే, మహామాయలో మనలాంటి వాళ్ళు ఉంటారు, శుద్ధ భక్తులు మహామాయలో ఉండరు. శుద్ధ భక్తులు యోగమాయ ప్రభావంలోనే ఉంటారు. అయితే ఇప్పుడు కృష్ణుడు ఆ యోగమాయ తెరను కూడా తొలగించేసేసారు బ్రహ్మదేవుడికి. తొలగించటం వల్ల కృష్ణుడి యొక్క నిజస్థితి ఏమిటి అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది. అర్థమైపోయి కృష్ణుని ప్రార్థిస్తున్నారు. కృష్ణుని ప్రార్థిస్తూ ఏదైతే భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి ఉందో ఆ శక్తి గురించి ఆయన కీర్తిస్తుంది. కృష్ణుడి యొక్క అచించమైనటువంటి శక్తి, ఎవరు కూడా అజ్ఞానులు భగవంతుణ్ణి తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తుంది. అయితే 19వ శ్లోకంలో చూస్తే, నీవు వాస్తవానికి దివ్యస్థితిని ఎరిగిన ఎరగని అజ్ఞానులకు నీ అచించ శక్తి చే ప్రకటన మొగుచు నీవు భౌతిక జగత్తు యొక్క అంశగా గోచరిత్తు. ఈ విధముగా విశ్వ సృష్టి కొరకు నీవు నా రూపమును అంటే బ్రహ్మ, దాని పోషణ కొరకు నీ రూపమును అంటే విష్ణు, దాని విలయము కొరకు త్రినేత్రుడినవు శివుడి రూపాన్ని అవతరిస్తువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క మిషలే, భగవంతుడి యొక్క విస్తారాలే. బ్రహ్మదేవుడు నేనే భగవంతుణ్ణి అనేసుకున్నాడు అనుకోండి, తన తన పొజిషన్ తను మర్చిపోయినట్టు, నాకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటే తన పొజిషన్ని తను మర్చిపోయినట్టు, భగవంతుడే పరీక్షించాలి అని అనుకుంటే తన స్థితిని తాను మర్చిపోయినట్లు. సో అదే విషయం ఇప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహన లీలలో మనందరికీ కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తనకున్నటువంటి అచించమైనటువంటి శక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నారు, విశ్వ సృష్టి కొరకు నువ్వు నా రూపాన్ని తీసుకుంటావు. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, బ్రహ్మదేవుడు జీవుడు, బ్రహ్మదేవుడు జీవుడు, ఆయన ఏమి భగవతత్వం కాదు, జీవతత్వం. అయితే బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ని తీసుకునేటువంటి జీవుడు ఎవరు కూడా అర్హుడు లేకపోతే
అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు? భగవంతుడే వస్తారు, తానే బ్రహ్మదేవుడు తానే కూడా వస్తారు. బ్రహ్మదేవుడిగా వచ్చేస్తారు. ఓకే, తానే బ్రహ్మదేవుడిగా వచ్చేస్తారు. సో ఇది మనము అర్థం చేసుకోవాలి అని అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రహ్మదేవుడిని కూడా ప్రార్థిస్తూ ఉంటారు దేవాది దేవుడిగా. అలా ప్రార్థించారు అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే, ఆ సమయంలో స్వయంగా భగవంతుడే జీవతత్వంగా అంటే బ్రహ్మలాగా వచ్చారు అని అర్థం. అంతేకాని బ్రహ్మదేవుడు దేవాది దేవుడి కంటే ఎక్కువ అని కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, బ్రహ్మదేవుడిని కీర్తించేటువంటి కీర్తనలో బ్రహ్మదేవుడిని దేవాది దేవుడిగా చూపిస్తూ కీర్తించారు అంటే దాని అర్థం స్వయంగా దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మదేవుడిగా అవతరించారు, జీవతత్వంగా అవతరించారు. ఓకే, ఎందుకంటే బ్రహ్మస్థానంలో కూర్చునేటువంటి జీవి ఎవరికి అర్హత లేకపోతే స్వయంగా భగవంతుడే విస్తరిస్తారు బ్రహ్మదేవుళ్ళ. ఓకే, అంటే ఈ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ సృష్టి నడవాలి అనంటే, సృష్టి స్థితి లయ అనేటువంటిది జరగాలి అనంటే, భగవంతుడు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మనం అందరం అనుకోవచ్చు కృష్ణుడు సృష్టించారు అని అంటున్నారు. ఓకే, అసలు శివుడు లేకపోతే ఎలా జరుగుతుంది, బ్రహ్మదేవుడు లేకపోతే ఎలా జరుగుతుంది, విష్ణువు లేకపోతే ఎలా జరుగుతుంది, సృష్టి స్థితి లయ అనేటువంటివి చేస్తున్నటువంటి ఈ ముగ్గురు లేకపోతే కృష్ణుడు ఉండి కూడా ఏం చేస్తారు? ఓకే, అంటే సృష్టి స్థితి లయ చేసేటువంటి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనం అనుకోవచ్చు. వీళ్ళు లేకపోతే మొత్తం సృష్టి ఆగిపోతుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఏదైనా ఒక కంపెనీలో ఎవరైనా సరే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాం, కంపెనీ పెట్టినప్పుడు నమ్మకస్తులు కొంతమంది మెయిన్ రోల్స్లో ఉంటారు, వాళ్ళ కింద కొంతమంది మేనేజర్లు ఉంటారు, వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్ ఉంటారు. అలాంటప్పుడు ఈ మెయిన్ రోల్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు రిజైన్ చేసి వెళ్ళిపోయారు, కంపెనీ మూసేస్తారా? కొంత సమయం ఆయన చేస్తారు, తర్వాత ఆయన వచ్చాక అపాయింట్ చేస్తారు. కొంతకాలం ముందు ఆయన చేస్తారు, సిస్టమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీ మేనేజర్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు, మరి అప్పుడు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఎలా జరుగుతుంది పనులు, ఎలా జరుగుతాయి అంటే ఏం పర్వాలేదు, కృష్ణుడు. ఓకే, అంటే ఇప్పుడు తను ఈ సృష్టి క్రమాన్ని నడిపించడం కోసం ఒకవేళ ఆయన ఎవరినైనా అపాయింట్ చేస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అపాయింట్ చేస్తే, వాళ్ళల్లో ఎవరైనా లేకపోతే ఆ అర్హత, బ్రహ్మ అనేటువంటిది వ్యక్తి పేరు కాదు, విష్ణువు అనేటువంటిది లేదా శివుడు అనేటువంటిది ఒక వ్యక్తి పేరు కాదు, అదొక పొజిషన్. ఓకే, ప్రధానమంత్రి అనేటువంటిది వ్యక్తి అనేటువంటిది వ్యక్తి కాదు, ప్రధానమంత్రి అనేటువంటిది పొజిషన్. ప్రధానమంత్రి స్థానంలో ఈ రోజు ఒకళ్ళు ఉన్నారు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. రేపు ఎవరున్నా కానీ వాళ్ళని ప్రధానమంత్రి అంటారు, ఇప్పుడు ఎవరున్నా కానీ వాళ్ళని ప్రధానమంత్రి అంటారు. అట్లనే బ్రహ్మ శివుడు కూడా ఒక పొజిషన్, ఈవెన్ ఇంద్రుడు కూడా ఒక పొజిషన్. ఇంద్రుడు కూడా వ్యక్తి కాదు, ఇంద్రుడు అనేటువంటిది పొజిషన్. ఇంద్రుడు పొజిషన్ అంటే ఇంద్ర పదవి, ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వాడు వ్యక్తి. ఓకే, ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పేరు వేరు, ఆయన పేరు ప్రధానమంత్రి కాదు, ఆయన పేరు వేరే, కానీ ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. ఓకే, అలా ఈ యొక్క త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో అవి కూడా పొజిషన్సే, తర్వాత దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పొజిషన్సే. ఒక్కొక్క సమయంలో ఆ పొజిషన్లో ఒక్కొక్కళ్ళు వస్తారు, ఒక్కొక్క జీవుడు వస్తారు. ఓకే, ఒక్కొక్క జీవి వస్తారు. కానీ విష్ణువు అనేటువంటిది ఏదైతే ఉందో అది జీవతత్వం కాదు. ఓకే, బ్రహ్మ జీవతత్వం, విష్ణువు మాత్రం జీవతత్వం కాదు, అది భగవతత్వం. ఓకే, శివుడు కూడా జీవతత్వం కాదు, శివుడు భగవతత్వము కాదు, జీవతత్వము కాదు. విష్ణువు భగవతత్వం, బ్రహ్మ జీవతత్వం, శివుడు మాత్రం అటు జీవతత్వము కాదు, ఇటు భగవతత్వము కాదు, మధ్యస్థం. ఓకే, అందుకనే శివుడి యొక్క స్థితి ఇంకా ఉన్నతం, బ్రహ్మస్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి శివుడి యొక్క స్థితి. శివుడిని జీవుడు అనకూడదు, అలానే శివుడిని భగవంతుడు అని కూడా అనకూడదు. ఓకే, జీవతత్వానికి భగవతత్వానికి మధ్యస్థంగా ఉన్నటువంటి తత్వం. ఓకే, సో అలాంటి ఈ మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు తత్వాలుగా స్వయంగా భగవానుడే విస్తరిస్తారు. దానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు లేనప్పుడు, అర్హత కలిగినటువంటి జీవులు లేనప్పుడు
స్వయంగా భగవానుడే విస్తరిస్తారు. అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన ఏమన్నారు, విశ్వ సృష్టి కొరకు నీవు నా రూపమును, అంటే నేను కూడా నువ్వే నాలా వస్తావు అని, నేను లేకపోతే. అంటే మనం అందరం అనుకోవచ్చు, నేను లేకపోతే నా కంపెనీకి ఏమైపోతుంది, నేను లేకపోతే నా పని ఎవరు చేస్తారు అని అనుకోవచ్చు. ఇంతకుముందు కూడా 10 కంపెనీల్లో పనిచేసేసి అప్పుడు కూడా అలానే అనుకున్నాం, నేను లేకపోతే ఈ కంపెనీ పరిస్థితి ఏమైపోతుంది, నేను లేకపోతే ఎవరు పని చేస్తారు నా పొజిషన్లో అని అనుకుంటాం. కానీ ఆ కంపెనీలో మానేసిన 10 నిమిషాల తర్వాత కూడా ఏమీ తేడా రాదు, 10 రోజుల తర్వాత కూడా ఏమి తేడా రాదు, 10 నెలల తర్వాత కూడా ఏమి తేడా రాదు. మన పొజిషన్లో ఇంకొకళ్ళు వస్తారు. ఒకవేళ మన పొజిషన్లో ఇంకొకళ్ళు రాలేదనుకోండి, మన పైన ఉన్న మేనేజర్ ఉంటారు చూసారా, ఆయన చూసుకుంటాడు ఎవరైనా వచ్చిందాక. ఓకే, అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు లేకపోయినా కృష్ణుడు చూసుకుంటారు ఆ సమయానికి, ఆ సమయంలో ఆయనే విస్తరించి కూడా వస్తారు. అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రహ్మదేవుడి యొక్క పదవికి అర్హత పొందినటువంటి జీవులు లేనప్పుడు స్వయంగా భగవానుడే బ్రహ్మదేవుడిలా వస్తారు. అందుకని ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడిని దేవాదిదేవుడు అంటారు. బ్రహ్మదేవుడిని కీర్తిస్తూ ఉన్నటువంటి కీర్తనలో ఒక్కొక్క సందర్భంలో దేవాదిదేవుడు అని కీర్తించడం కూడా జరుగుతుంది. ఓకే, మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది, బ్రహ్మదేవుడిని కీర్తిస్తున్నప్పుడు దేవాదిదేవుడిని కీర్తించారు. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మదేవుడి పదవిలో ఉన్నది జీవుడు కాదు, దేవాదేవుడు దేవాది దేవుడు ఉన్నారు. కాబట్టి దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, బ్రహ్మను దేవాది దేవుడు అనేసుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, బ్రహ్మదేవుడి పదవిలో ఆ సమయంలో ఒక జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు, దేవాది దేవుడే ఉన్నాడు. అందుకనే బ్రహ్మదేవుడిని కీర్తిస్తూ దేవాది దేవుడు అని కీర్తించారు ఒక సందర్భం, మేరు పర్వతం మీద కదా, గుర్తుందండి, మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడి యొక్క లోకం ఉంది. సో అప్పుడు మనం మేరు పర్వతం గురించి చదువుకున్నప్పుడు గుర్తుందా, బ్రహ్మదేవుడిని దేవాది దేవుడిగా కీర్తించినటువంటి. సో అది 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 ఎలా సాధ్యము అని అంటే, ఆ సమయంలో స్వయంగా దేవాది దేవుడే బ్రహ్మదేవుడిలా విస్తరించి ఉన్నారు కాబట్టి. ఓకే, సో భగవంతుడు ఒకవేళ బ్రహ్మదేవుడి పదవికి అర్హత పొందినటువంటి జీవుడు కనుక దొరకనప్పుడు స్వయంగా భగవానుడే విస్తరిస్తాడు. ఓకే, ఓకే, సో ఇంకా బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క ఇలాంటి అద్భుతమైనటువంటి మనందరికీ అచించమైనటువంటి శక్తి గురించి ఆయన కీర్తిస్తూ ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటిది ఇంకా 2-3 శ్లోకాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. అది ఈరోజు మనం చూద్దాం, 20వ శ్లోకం, మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ. జన్మాసతాంధుర్మదనిగ్రహాయ ప్రభో విదాతా సదనుగ్రహాయ చ. ఈశా పరమ విధాత ప్రభు, నీవు భౌతిక జన్మరహితుడవయ్యును, శ్రద్ధారహితులకు దానవుల యొక్క గర్వమనుచుటకు, సాధు స్వభావులకు భక్తుల యొక్క కరుణను చూపుటకు, దేవతలు ఋషులు మానవులు జంతువులు చెవులకు జలచరముల యందు జన్మింటువు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము, దేవతల యందు వమన దేవునిగను, ఋషులలో పరమ పరశురామునిగను, నరులలో శ్రీరామచంద్రునిగను, జంతువులలో వరాహమూర్తిగను శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించను. ఆ దేవదేవుడు జలచరముల యందు మహామీనముకు మత్స్యమూర్తిగా అవతరించను. నాస్తికుల గర్వమంచుడకు మరియు సాధు స్వభావులకు భక్తుల ఎడల కరుణ చూపుటకు భగవానుడు నిరంతరము సర్వ విశ్వములందు అవతరించును. కనుక నిజముగా అతని ప్రధానాంశములు అసంఖ్యాకములై ఉన్నవి. వేరొక భావనలో చూసినచో భగవానుడు నిత్య విలసితుడు కనుక అతడెన్నడూను అవతరించడు. అతని ఆవిర్భావము సూర్యోదయము వంటిది. సూర్యుడు ఎల్లప్పుడూ ఆకాశము నుండే స్థితుడై ఉన్నను. ఆయా నియమిత కాలములలో మనకు దృష్టి గోచరుడు గోచరకు చుండును.
హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు, సారీ, కృష్ణుడు గురించి ఆయన మాట్లాడుతున్నారు ఏమని అని అంటే, నువ్వు భౌతిక జన్మరహితుడివి అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ భౌతికంగా కనిపిస్తున్నారు ఆయనకి, మన అందరిలానే ద్విభుజ రూపంలో కనిపిస్తూ ఉన్నారు. ద్విభుజ రూపంలో కనిపిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నారు. ఒక్క తలకాయ కలిగినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని నాలుగు తలకాయలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు పూజిస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నాలుగు తలకాయలు ఉన్నంత మాత్రం ఆయన మేధావి ఏం కాదు, కాదు. ఒక తలకాయ ఉన్నంత మాత్రం ఆయన మేధావి. అది అక్కడ జ్ఞానంతో సంబంధం కానీ తలకాయలు ఉన్నంత మాత్రం ఆయన సో అది ఇంకోటి, ఆయన జీవతత్వం. చిన్న పిల్లవాళ్ళ ఉన్న కృష్ణుని ఎంతో పెద్ద సృష్టి రచన చేసేటువంటి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నారు. అంటే భగవంతుని యొక్క రూపాన్ని చూసి మనం అందరం కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిగా భ్రమపడేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనకి ఈ సన్నివేశం, భగవంతుని సామాన్యమైనటువంటి వాడు అనుకునేటువంటి భ్రమలో ఉండడం వలనే మనం అందరం కూడా ఈ కలి ప్రభావంలో ఉన్నాం. ఓకే, కలియుగ ప్రభావంలో ఉన్నాం. చివరికి బ్రహ్మదేవుడు అంతటి కూడా ఉత్తమ జీవి ఎవరండి? ఈ భౌతిక విశ్వంలో ఉత్తమ జీవి అంటే ఎవరు? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంతటి బ్రహ్మదేవుడు ఉత్తమ జీవే భగవంతుడి విషయంలో భ్రమపడిపోతే మరి మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులు భగవంతుడి విషయంలో భ్రమపడకుండా ఎలా ఉంటారు? మనం 500 మంది గ్రూపులో ఉన్నటువంటి గ్రూపులో ఈ రోజు క్లాస్ జరుగుతుంది అని మెసేజ్ పెడితే 40-50 మంది మాత్రమే ఎందుకు అటెండ్ అవుతున్నారు? 40 మందికి మాత్రమే ఎందుకు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తుంది? 500 మంది 600 మంది ఉన్న గ్రూపులో ఎందుకు 40-50 మందికి మాత్రమే కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది? కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలనిపిస్తుంది? అంటే ఈ భౌతిక విశ్వంలో అందరూ కృష్ణుని తెలుసుకోవడానికి అర్హులు కాదు. అందరికీ కృష్ణుడి గురించి తెలుసుకునేటువంటి అంత అర్హత లేదు. స్వయంగా బ్రహ్మదేవుడు అంతటూడే కృష్ణుడి గురించి తెలుసుకోలేకపోయాడు. సామాన్యమైనటువంటి జీవులమైనటువంటి మనలాంటి వాళ్ళకి కృష్ణుడి గురించి తెలుసుకునే అంత అదృష్టము, అంత అంత. అందుకనే మనం అందరం కూడా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినటువంటి దేవీ దేవతలను కొలుస్తాము. నాలుగు చేతులు ఉన్నటువంటి దేవుళ్ళని, ఆరు చేతులు ఉన్నటువంటి దేవుళ్ళని. కృష్ణుడికి ఏముంది? రెండు చేతులు ఉన్నాయి. కృష్ణుడి చేతిలో ఆయుధం కూడా ఉండదు, ఒక పిల్లన గురువు ఉంటుంది. సరిగా ఒంటి మీద బట్టలు కూడా వేసుకోడు, ఓన్లీ ఒక పంచె కట్టుకుంటాడు, ఎల్లో పంచ. సో సామాన్యమైనటువంటి బాలుడు, గోవుల్ని కాసుకుంటాడు. ఓకే, అలాంటి అతన్ని నేను పూజించాలా, లేకపోతే లక్ష్మీదేవిని పూజించాలా, కనకదుర్గను పూజించాలా, శివుణ్ణి పూజించాలా, వినాయకుణ్ణి పూజించాలా? కుమార్ వాళ్ళందరూ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినటువంటి వాళ్ళు. ఓకే, సో అలాంటి వాళ్ళని పూజించాలా అనేటువంటి భ్రమ మనకే కలుగుతుంది. అందుకనే ఈ భ్రమల్ని పోగొట్టడమే ఈ బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు కూడా అలానే భ్రమపడ్డాడు. కృష్ణుడు చూసి సామాన్యమైనటువంటి జీవుడు అనుకున్నాడు, నాకంటే శక్తిమంతుడు కాడు అని అనుకున్నాడు. అందుకనే స్వయంగా కృష్ణుణ్ణి పరీక్షించాలి అని అనుకున్నారు బ్రహ్మదేవుడు. అందుకనే ఆ పరీక్షలో ఎప్పుడైతే ఆ మాయ ప్రభావం, అంటే ఇది 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 కేవలం మాయ ప్రభావం, ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి వ్యక్తులకి మీద పనిచేసేటువంటి మాయ యొక్క ప్రభావం, బ్రహ్మదేవుడు కూడా మాయా విశ్వంలో భాగమే. అందుకనే బ్రహ్మదేవుడి మీద ఉన్నటువంటి ఈ మాయా ప్రభావం కారణంగా బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి సామాన్యమైనటువంటి జీవుడు అనుకున్నాడు. ఓకే, బ్రహ్మదేవుడు అందుకనే ఇక్కడ ఒక శరీరం, అంటే రెండు చేతులతోటి కనిపిస్తున్నారు, ఒక భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నట్లు శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి వ్యక్తి అని అనుకోవడము అనేటువంటిది భ్రమ. ఓకే, అలాంటి భ్రమలో బ్రహ్మదేవుడు తొలగిపోయింది. అలాంటి భ్రమలోనే బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు, ఇప్పుడు ఆ భ్రమ తొలగిపోయింది. అందుకనే ఇప్పుడు అంటున్నారు నువ్వు జన్మరహితుడివి అని అంటున్నావు, నువ్వు జన్మరహితుడివి. తర్వాత దానవుల యొక్క గర్వం అణచడం కోసం సాధు స్వభావాలకు భక్తులైన కరుణ చూపుటకు దేవతలు, ఋషులు, మానవులు, జంతువులు, చివరికి జలచరములు ఎందునో జన్మింతువు నువ్వు. అంటే ఒకవేళ నువ్వు రూపం తీసుకొని నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా వచ్చినంత మాత్రాన నువ్వు మానవ ఒకడు అయిపోవు, నువ్వు దేవాది దేవుడివే. ఎందుకు వస్తావు నువ్వు అని అంటే మాలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం వస్తావు. నువ్వు ఎట్లెట్లా వస్తావు అంటే కేవలం ద్విభుజ రూపంలో ఒక మనిషిలాగా మాత్రమే రావు నువ్వు, నువ్వు జలచరాల్లోనూ వస్తావు,
చివరికి జంతువులలోనూ వస్తావు, దేవతలలోనూ వస్తావు, ఋషులలోనూ వస్తావు, మానవుల్లాగా కూడా వస్తావు. ఓకే, అంత శక్తి సామర్థ్యాలు నీకు అంటే వచ్చినంత మాత్రాన నువ్వు అలా ఆ రూపం తీసుకుని వచ్చినంత మాత్రాన నువ్వు వాళ్ళలో ఒకడు అయిపోవు. అంత సామాన్యుడిగా నిన్ను పరిగణించడానికి లేదు. అందుకనే నువ్వు పరమ విధాతవి, నువ్వు పరమ విధాతవి, పరమ ప్రభువి అనేటువంటి విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఆయన పూజిస్తున్నాడు అని ప్రాంతంలో తెలియజేస్తున్నారు. ప్రభుజీ చిన్న సందేహం, అది బ్రహ్మకి ఇప్పుడు యోగమాయ తొలగిందంటే ఈ కొంచెం సేపటికే తొలగించారు కదా, పూర్తిగా ఇక యోగమాయ లేకుండా అవును మాతాజీ. ఈ కొంచెం అంటే యాక్చువల్గా వాళ్ళేమి మాయ ప్రభావంలో లేరు మాతాజీ, మన కోసం మన అందరికీ అర్థం అవ్వడం కోసం వాళ్ళని కొద్దిసేపు మాయలో ఉంచుతారు, ఉంచి వాళ్ళ మాయను తొలగించినట్లు చూపిస్తారు. ఓకే, యాక్చువల్గా అయితే బ్రహ్మదేవుడికి ఒకవేళ ఆ పొజిషన్ అయి వచ్చింది అని అంటే ఆ పొజిషన్ ఎవరిచ్చింది? కృష్ణుడు ఇచ్చాడు. కృష్ణుడు ఇచ్చిన పొజిషన్ లో ఒక వ్యక్తి, ఒక జీవుణ్ణి బ్రహ్మ పొజిషన్ లో ఉంచారు అని అంటే ఆయనకి ఎంత అర్హత ఉంటేనే ఉంచుతారు. మనం ఎన్నో జన్మల పాటు ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్క అపరాధం చేయకుండా ఉంటే తప్ప మనకి బ్రహ్మ పొజిషన్ రాదు. వంద జన్మలు తప్పు చేయకుండా ఉంటే బ్రహ్మ, ఒక్క అపరాధం, ఒక్క అపరాధం, ఒక్క పాపం కూడా చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మస్థానానికి వెళ్తారు. అలాంటి బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క చేతనము ఎంత గొప్పగా ఉండాలి? భగవంతుడు చూసి నువ్వు భగవంతుడు కాదు అనేంత భ్రమలో అయితే ఉండడు బ్రహ్మదేవుడు. కానీ ఇక్కడ అలా ఉన్నారు అని అంటే ఇది బ్రహ్మ విమోహం. సో మనందరికి తెలియాలన్నమాట, నాలుగు తలకాయలు ఉన్నంత మాత్రాన కృష్ణుడు కంటే గొప్పవాడు ఏం కాదు అని చెప్పడం. ఓకే, సృష్టి రచన చేసినంత మాత్రాన ఇదేం కాదు అని అర్థం, గొప్పవాడైపోడు, గొప్పవాడైపోడు అని అర్థం. ఓకే, మన అంటే ఇదంతా అలాంటి వాళ్ళు కూడా మాయలో ఉంటారు అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ 21 రమేష్ ప్రభు. కో వేతి భూమాన్ భగవన్ పరాత్మన్? కో వేతి భూమన్ భగవన్ పరాత్మన్? యోగేశ్వరోతిర్భవతస్త్రిలోక్యాన్? యోగేశ్వరోతిర్భవతస్త్రిలోక్యాన్? వవా కదం వా కతి వా కదేతి? వా కథం వా కతి వా కతేతి? నిస్తారయన్ క్రీడసి యోగమాయాం? విస్తారయన్ క్రీడసి యోగమాయా. హరే కృష్ణ ప్రభుజీ దండుతున్నాము. హరే కృష్ణ ప్రభుజీ చెండి. ఓ పరమ మహోన్నతుడా, దేవదేవ, పరమాత్మ, యోగేశ్వర, ఈ ముల్లోకములు ఎందు నీ లీలలు నిరంతరం కొనసాగుచు. కానీ అచట ఎందులకు ఇప్పుడు నీ యోగమాయను ప్రయోగించి ఈ అసంఖ్యాకముగు లీలలను నీవు చేయుదువు ఎవడు ఎరుగుతలడు? నీ యోగమాయ ఎట్లు వర్తించున్నది రహస్యము ఎవ్వడును ఎరుగుజాలడు? భాష్యం వేస్తలు కృప జయశ్రీలు. శ్రీకృష్ణుడు దేవతలు, నరులు, తిర్యక్కులు, మత్స్యాదుల యందు అవతరించినని బ్రహ్మదేవుడు ఇది వరకు పలికియు. అయినను దీని భావము ఈ అవతారములచే ఆ దేవదేవుని గౌరవం తక్కువ అవగణనని కాదు. బ్రహ్మదేవుడిచ్చుట స్పష్టపరిచినట్లు యోగమాయచే నిర్వహింపబడి భగవత్ కర్మల దివ్య స్వభావమును ఏ బద్ధజీవుడును ఎరుగుజాలడు? భగవానుడు పరమ మహాంతుడే భూమాన్, అయినప్పటికీ స్వధామమునందు ప్రేమమయ దివ్య లీలలను ప్రదర్శించినట్టు పరమ సుందర పురుషుడును అనగా భగవానుడు అయ్యున్నాడు. అదే సమయమున అతడు బద్ధజీవుల కలాపములకు సాక్షి, అనంతమయ హనుమంతయుగు సర్వవ్యాపి పరమాత్ముడు అయి ఉన్నాడు. యోగేశ్వర అను పదమిచ్చే అతని అనేక రూపములు వివరింపబడు. పరతత్వము యోగేశ్వరుడు, అతడు ఏకము పరమోత్కృష్టుడు అయినప్పటికీ తన మహాత్వమును ఐశ్వర్యమును పలు రీతిలా ప్రకటించు. తుచ్చమగు
భౌతిక దేహముతో సదాత్మయము చెందియుండు మూర్ఖజనులకు ఇట్టి మహోన్నతమగు ఆధ్యాత్మిక విషయములు అంత మాత్రము అవగతము కాదు. నాస్తికులైన శాస్త్రజ్ఞులు వంటి బద్ధజీవులు తమ గర్విత బుద్ధియే జ్ఞానమే సర్వోత్కృష్టమైనదని భావించరు. మాయయందే తమ శ్రద్ధను నిలిపిన వారై వారు ప్రకృతి గుణములకు చిక్కబడి భగవద్ జ్ఞానమునకు దూరముగా తీసుకుని పోబడతారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుని ఉద్దేశించి బ్రహ్మదేవుడు కొన్ని పదాలను వాడారు. పరమ మహోన్నతుడ, దేవదేవ, పరమాత్మ, యోగేశ్వర, ఇన్ని పదాలు వాడారు. ఓకే, ఈ ముల్లోకములలో ఈ ముల్లోకముల యందు నీ లీలలు నిరంతరము కొనసాగుచున్నవి. నీ ఎచ్చట ఎందులకు ఎప్పుడు నీ యోగమాయను ప్రయోగించి ఆ అసంఖ్యాకములకు లీలను నువ్వు చేయుచున్నవో యావరును ఎరగగలడు. నీ యోగమాయ ఎట్లు వర్తించును అనే రహస్యమును ఎవ్వడను ఎరుగుజాలడు. సో అంటే మనం అందరం అనుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఎక్కడా లీలలు చెయ్యట్లేదు అని. ఇది ద్వాపర యుగంలో లీల జరిగింది, ఇప్పుడు ఎక్కడా చెయ్యట్లేదు అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో కృష్ణుడు తన లీలల్ని చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే లీలను మనం కృష్ణుడికి సంబంధించినటువంటి లీలలను మనం చదువుతూ ఉన్నామో, ఏదైతే లీల గురించి మనం చర్చిస్తూ ఉన్నామో, ఆ లీల ప్రస్తుతం ఎక్కడో ఏదో ఒక విషయంలో జరుగుతూనే ఉంటుంది. నిరంతరం కృష్ణుడి యొక్క లీలలు జరుగుతూనే ఉంటాయి. ఒక విషయంలో జరుగుతూ ఉంటాయి, ఇంకొక విషయంలో ఆగుతాయి, ఒక విషయంలో ఆగినప్పుడు ఇంకొక విషయంలో స్టార్ట్ అయిపోతాయి. కృష్ణుడి యొక్క లీలలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇవే కాదు, కృష్ణుడి యొక్క అన్ని అవతారాలకి సంబంధించినటువంటి లీలలన్నీ కూడా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం మన విషయంలో కలియుగం నడుస్తుంటే వేరే విషయంలో ద్వాపర యుగం నడుస్తుండొచ్చు, ఇంకొక విషయంలో త్రేతాయుగం నడుస్తుండొచ్చు, ఇంకొక విషయంలో సత్యయుగం నడుస్తూ ఉండొచ్చు. ఓకే, అంటే ఈ అనంతమైనటువంటి కృష్ణుడి యొక్క లీలలు ఎప్పటికీ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఓకే, అయితే కృష్ణుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా అవతరిస్తూ ఉన్నారు. కానీ ద్విభుజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఏదైతే ఉన్నారో అది భగవంతుడి యొక్క ఆది రూపం. ఓకే, అంటే విష్ణువు కూడా కృష్ణుడి నుంచే వచ్చాడు, ఇతర అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి. అంటే కృష్ణుడు ఏంటి, అవతారాలన్నిటికీ మూల రూపం, అవతారి. అవతారి ఆయన అవతారం కాదు, కృష్ణుడు అవతారం కాదు. కృష్ణుని ఎవరైనా అవతారము అన్నారనుకోండి మనం అపరాధం చేసినట్టు. ఓకే, కృష్ణుడు కృష్ణావతారం అని అంటారు చూసారా, రామావతారం, కృష్ణావతారం అని అంటూ ఉంటాం కదా మనం. కృష్ణుడు ఎప్పుడు అవతారం అని అనకూడదు. ఒకవేళ కృష్ణుడు అవతారం అని అన్నాము అంటే కృష్ణుడి విషయంలో మనం అపరాధం చేస్తున్నాము. కృష్ణుడు అవతారం కాదండి, కృష్ణుడు అవతారి. ఓకే, అవతారికి అవతారానికి తేడా ఏంటి? అవతారి నుంచి అవతారాలు వస్తాయి ప్రభు. అవతారి నుంచి అవతారాలు వస్తాయి. ఓకే, కాబట్టి కృష్ణుడు అవతారం కాదు. చివరికి ఈ విషయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవతారాలు, కానీ కేవలం కృష్ణుడు మాత్రం అవతారం. అందుకని ఆయన దేవాది దేవుడు. ఓకే, సో కృష్ణుడు ఒకవేళ అవతారి అయినప్పుడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవతలందరూ ఆయన నుంచి వచ్చారు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఇతర భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటికి కూడా ఆయనే మూలం, ఆయనే విస్తరించారు. అలా మరి అలాంటప్పుడు ఈ యోగమాయ ఏదైతే ఉందో లేకపోతే మహామాయ ఏదైతే ఉందో ఇవి కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ అసంఖ్యాకమైనటువంటి లీలల్ని చేయడానికి భగవంతుడు వస్తూ ఉంటే ఈ విశ్వంలోకి, ఈ విశ్వంలో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం భగవంతుడి మీద ఉంటుందా? ఉండదు ప్రభుజీ, ఆయన మాయాధీశుడు. సో ఏ విధంగా నువ్వు ఈ విశ్వానికి పరంగా ఉన్నటువంటి నీవు ఈ విశ్వంలోకి ఎలా వస్తున్నావు? ఈ మాయకి పరంగా ఉన్నటువంటి నీవు ఏ విధంగా ఈ మాయలోకి వస్తున్నావు? మాయలో ఉండి కూడా నీ మీద మాయ యొక్క ప్రభావం పడకుండా, నీ మీద మాయ యొక్క ప్రభావం లేకుండా ఎలా ఉంటున్నావు అనేటువంటి విషయం అనేటువంటిది మనందరికీ రహస్యం, మనందరికీ అది అర్థమయ్యే విషయం కాదు. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. నీ యోగమాయ ఎట్లు వర్తించును అనే రహస్యమును ఎవ్వడను ఎరగదు.
మనందరం భ్రమపడతాం కానీ కృష్ణుడు భ్రమపడరు. మనందరం భ్రమలో ఉంటాం కానీ కృష్ణుడు భ్రమలో ఉండరు. కృష్ణుడు ఈ యోగమాయ ఏదైతే ఉందో, మహామాయ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు, భగవంతుని యొక్క శక్తులు. అవి భగవంతుణ్ణి భ్రమింపజేయలేవు. మనం భ్రమపడతాం కానీ భగవంతుడు భ్రమపడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, సో భగవంతుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని అనేక రీతుల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. అది మాయాశక్తి లాగైనా ప్రదర్శిస్తారు, లేదంటే ఇతర అవతారాల రూపంలో అయినా ప్రదర్శిస్తారు, పరమాత్మలాగాను సర్వవ్యాపకంగాను ఉంటారు. ఓకే, అది భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి. అయితే అందుకని ఇక్కడ ఆయన్ని పరమాత్మ యోగేశ్వర అనేటువంటి, పరమ మహోన్నతుడ దేవదేవ పరమాత్మ యోగేశ్వర అని నాలుగు రకాలుగా ఆయన పిలవడం అనేటువంటి జరిగింది. ఓకే, సో దేవదేవ అంటే శ్రీకృష్ణ భగవానుడు, పరమ మహోన్నతుడు అంటే ఈ భౌతిక విషయంలో తీసుకుంటే ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆయనే అవతారం తీసుకుని వస్తారు, అంటే భగవంతుడి యొక్క అవతారాల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ పరమాత్మ అని అంటే ఈ భౌతిక విషయంలోకి పరమాత్మ రూపంలో తానే విస్తరించారు విష్ణువుగా. ఓకే, విష్ణువే కదండి పరమాత్మ అంటే ఎవరు? చతుర్భుజ నారాయణ. ఓకే, పరమాత్మ అంటే చతుర్భుజ నారాయణ. పరమాత్మ ప్రతి మనిషి హృదయంలో ఆత్మతో పాటు ఉండేది ఎవరు? పరమాత్మ. పరమాత్మ అంటే ఎవరు? చతుర్భుజ నారాయణుడు. ఓకే, అంటే క్షీరోదక సాయి విష్ణువు. ఓకే, ఆయన కూడా నువ్వే యోగేశ్వర. ఓకే, సో ఇలా అన్ని రకాలుగా ఆయన ఆయన్ని పిలిచారు, అంతా నువ్వే విస్తరించి ఉన్నావు అని చెప్పడం. అలాంటి నీవు మాయ ప్రభావంలో ఉండవు, కానీ నీ యోగ మాయ ఎలా వర్తిస్తుంది అనేటువంటి రహస్యాన్ని ఎవ్వరూ కూడా కనిపెట్టలేరు అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు బ్రహ్మదేవుడు అంతటే భ్రమలో పడిపోయారు. ఓకే, నెక్స్ట్, ప్రకృతి త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానము అనేటువంటిది అర్థం కాదు. ప్రకృతి త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళు, సత్వరజస్తమో గుణాలలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానం, భగవంతుడికి సంబంధించిన విజ్ఞానమా జ్ఞానమా? మనము మనము ఆచరిస్తే విజ్ఞానం అవుతుంది ప్రభుజీ, తెలుసుకుంటే కేవలం భగవంతుడిది భగవద్ విజ్ఞానం. ఓకే, సో అలాంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, ప్రకృతి త్రిగుణాలకి అతీతమైనటువంటి జ్ఞానం, త్రిగుణాల పరిధిలో ఉన్నటువంటి మనకి భగవంతుడికి సంబంధించినటువంటి ఈ అతీతమైనటువంటి, త్రిగుణాలకి అతీతమైనటువంటి జ్ఞానం గురించి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని మనం ఎంత విన్నా కానీ ఎంతో కొంత మనల్ని మాయ బయటికి లాగేస్తూ ఉంటుంది మళ్ళీ. ఓకే, చూద్దాం వీడిని టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక్కరోజు భాగవతం క్లాస్ లేకపోతే మనం ఏం చేస్తామో టెస్ట్ చేస్తుంది మాయ. ఓకే, ఆదివారం రోజు భాగవతం క్లాస్ లేనప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తాం? సెక్యూరిటీ ఉంటుంది ప్రభుజీ, మీరందరూ మాయ ప్రభావంలో లేరు. ఓకే, ఆ రోజు మాత్రం చాలా మంది ఓకే ఈ ఒక్కరోజు సెలవు దొరికింది ఈ రోజు టీవీ చూద్దాం అనమాట. అలా లేదు ప్రభుజీ, ఎప్పుడు ఫీలింగ్ ఎప్పుడు రాలేదు ప్రభుజీ, ఏదో ఈ టైంలో ఏదో కోల్పోతున్నాము అన్న ఫీలింగ్ ఏ ఉండింది ప్రభుజీ, ఎప్పుడు అదే ఉంటుంది. అది ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. సత్యవతి మాత హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, నేను పిలిచినప్పుడు ఎవరికి ఏ శ్లోకం ఇవ్వాలో నాకు తెలుసు మాతాజీ, నేను ఇస్తాను. సత్యవతి మాతాజీ, తస్మాదిదం తస్మాదిదం జగదశేషమసత్స్వరూపం, తస్మాదిదం జగదశేషమసత్స్వరూపం, స్వప్నాభమస్తాధిభూషణ అది స్వప్నాభమస్తదిషణం పురు దుఃఖ దుఃఖం, స్వప్నాభమస్తదిషణం పురు దుఃఖ దుఃఖం, త్వయ్యేవ నిత్య సుఖ బోధ తనావనంతే, త్వయ్యేవ నిత్య సుఖ బోధ తనావనంతే, మాయా తగుధ్యదపి యస్స దివావ భాతి, మాయా తగుధ్యదపి యస్స దివావ భాతి, స్వప్న మాత్రమగు ఈ సమస్త విశ్వము స్వభావరీత్యా నిధ్యయైనను నిజమైనదిగా గోచరించును. ఆ విధముగా అది మనసుని చేతనమును
కప్పివేసి నిరంతర క్లేశములతో అతన్ని ముట్టడించును. సచ్చిదానంద స్వరూపుడవగు నీ వలన కలిగడి మాయ నుండి ప్రకటమైనందున ఈ విశ్వ యథార్థముగా గోచరించున్నది. కృపాదల వారి భాషలో బద్ధజీవులకు భోగ విషయముగా లేదా శాశ్వత నివాస స్థానముగా ఈ భౌతిక జగత్తు నిక్కంగా భ్రమ అంటే మాయ మాత్రమే అయ్యున్నది. ఇది స్వప్నం కనను మరొక్కటి కాదు. ఎడారి ఎందు జలరాశిని దర్శించుట స్వప్న మాత్రమని ఎవరేని ఉపమానముగా చెప్పవచ్చును. అయినను నిజమైన జలము వేరే చోట ఉన్నది. అట్లే భౌతిక తత్వం నందు ఇల్లు సుఖము నిత్యత్వము మునగవాణి గాంచు నిక్కముగా మూర్ఖ స్వప్నము తప్ప వేరొకటి కాదు. అట్టి దాని ఎందు నిరంతర క్లేశములు గోచరించుచున్నది. అయినను వేరొక భావంలో ఈ విశ్వం యథార్థమే అయ్యున్నది. సత్యం హేవేదం విశ్వం విశ్వమజుష్ట భగవంతుని చే సృజింపబడి ఈ విశ్వం సత్యము అని శృతి మంత్రమును ఉదహరించుచు శ్రీరమధ్వాచార్యులు తమ వేదాంత సూత్ర భాష్యందు దీని ధ్రువపరిచిది. ఈ విధముగా వేద ప్రమాణము ఈ విశ్వం సత్యమనియే రూఢి చేయుచున్నది. అయినను అస్తదిషణం అను పదము చే ఇచ్చడ సూచితమైనట్లు మాయచే జ్ఞానం అపహరింపబడిన కారణమున ఈ విశ్వమును గాని దీన్ని సృష్టించిన దేవదేవుని గాని జను చక్కగా అవగతం చేసుకుని చాలరు. శ్రీకృష్ణ విస్తారముగా ఈ జగత్తు సత్యమే అయినది. అతని సేవ ఎందు నెలకొన్నటికే అది ఉద్దేశింపబడినది. భగవద్ధామమునే ఇల్లుగను సాక్షాత్తుగా భగవంతునే ప్రేమ చేయముగను భగవత్ సేవ ఎందు నెలకొన్నటకు భౌతిక విశ్వమును సాధన సామాగ్రిగాను భావించువాడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లో ఎచ్చటికేగను శాశ్వతం నిత్యత్వం నుండి నెలకొని ఉండగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో 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 ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వప్న మాత్రము ఈ సమస్త విశ్వము స్వభావరీత్యా మిథ్యయే అయినను నిజమైనదిగా గోచరించను. ఈ భౌతిక విశ్వాన్ని మనం ఏమనుకుంటాము అంటే శాశ్వతమైనటువంటి విషయం. ఈ భౌతిక విశ్వం స్వప్న మాత్రమే. అంటే మనం రాత్రి కలలు కన్నప్పుడు మనం ఎన్నెన్నో కలలు కంటాం. మార్నింగ్ నిద్ర లేచేసరికి గుర్తు కూడా ఉండవు వాటి గురించి. ఉంటాయండి, చాలా వరకు మర్చిపోతాం, చాలా వరకు మర్చిపోతాం. ఏదో గొప్ప కళ వస్తుంది కానీ మార్నింగ్ లేచేసరికి ఆ కళ గుర్తుండదు. కొన్ని కొన్ని గుర్తుంటాయి, ఏదో ఒకటి రెండు గుర్తుంటాయి, మ్యాక్సిమం గుర్తుండవు. ఓకే, మ్యాక్సిమం కళలు గుర్తుండవు. కానీ గుర్తులేవు కదా అని చెప్పేసి మనకి కళలు రాలేదా అంటే కళలు వచ్చాయి. కానీ ఆ కళలు ఎంత అద్భుతంగా వస్తాయంటే ఆ సమయంలో మాత్రం అంత అంతకంటే గొప్ప పొజిషన్, గొప్ప స్థితి, గొప్ప వ్యవహారం ఇంకే లేనట్లుగా మనకి కళలు వస్తాయి. కానీ అవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్కి గుర్తు కూడా ఉండవు. మెలకు వచ్చిన తర్వాత అసలు ఏం కళ వచ్చింది అనేది కూడా గుర్తురాదు మనకి. ఓకే, అలా ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా అయితే నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటి కళ గురించి మనము నిద్ర అయిపోయిన తర్వాత ఎలా అయితే మర్చిపోతామో అలా ఈ భౌతిక విశ్వం కూడా మిథ్య కళలాంటిదన్నమాట. ఓకే, కానీ కళలో ఉన్నంతసేపు మనం ఆ కళలో ఒక పాత్రలాగా, ఆ కళలో ఒక నిజమైనటువంటి వ్యక్తిలాగా, ఆ కళలో వస్తున్నటువంటి సుఖాలకి కష్టాలకి అన్నిటికీ కూడా మనం రియాక్ట్ అవుతూ రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది చిన్నపిల్లలను చూస్తే కళలో ఏడుస్తారు, కళలో కొంతమంది నవ్వుతారు, కళలో కొంతమంది ఆడుతుంటారు, కళలో కొంతమంది గట్టిగట్టిగా మాట్లాడతారు, కళలో కొంతమంది పాడతారు. ఓకే, ఇవన్నీ కళలో జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నిజమైనదిగా మనం అనుకుంటాం ఆ సమయంలో. అందుకని మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అలానే ఈ భౌతిక విశ్వంలో ఏదైతే ఉందో, ఈ సమస్త విషయం ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఒక క్షణపాటు ఏదైతే ఒక కళ ఉంటుందో ఆ కళలాగా అంతా కూడా అయిపోతుంది. ఈ కళలో ఉన్నంతసేపే మనకి ఇది నిజం అని అనుకుంటాం. ఓకే, ఎప్పుడైతే మనం నిద్ర లేస్తామో ఆ కళకి ఎలా అయితే మీనింగ్ ఉండదో ఆ విధంగా ఇదంతా కూడా, ఈ భౌతిక విషయం ఏదైతే ఉందో ఇదంతా కూడా మిథ్య అనేటువంటి విషయం ఈ భౌతిక విషయం మనకి అప్పుడు అర్థమవుతుంది. సో మన చేతనం అనేటువంటిది కప్పివేసి ఉంది. అందుకనే ఈ కళలాంటి ఈ భౌతిక జీవితాన్ని, కళలాంటి ఈ భౌతిక విషయంలో మనం చేస్తున్నటువంటి వాటిని, కష్టాలని అన్నిటినీ కూడా మనం నిజం అనుకుంటున్నాం. ఓకే, సో ఇదంతా కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ. ఓకే, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ మనకి నిజంగా కనిపిస్తుంది కదా. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ మనకి నిజంగా కనిపిస్తుంది. అందుకని మనము ఈ మహామాయ, ఇదంతా కూడా మహామాయ. ఓకే, మహామాయ పరిధి నుంచి దాటుకొని మనం బయటకు వస్తే యోగమాయ పరిధిలోకి వచ్చేస్తాం. ఓకే,
మహామాయ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి దూరంగా ఉంటే, యోగమాయ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. ఓకే, మహామాయ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి దూరంగా ఉంటాడు అంటే అభక్తుడుగా ఉంటాడు, యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి భక్తుడుగా ఉంటాడు, భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. ఓకే, అది కూడా మాయే, ఇది కూడా మాయే, కానీ తేడా ఉంది రెండు మాయలో. మహామాయ మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తే, యోగమాయ మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. ఓకే, సో మనం అందరం ఏమనుకుంటున్నాము అంటే శాశ్వతము అని అనుకుంటున్నాము, కానీ అది శాశ్వతం కాదు, భ్రమ. ఓకే, ఆ భ్రమ మాత్రమే అనమాట. స్వప్నం ఏ విధంగా అయితే, నిద్రలో స్వప్నంలో మనకి ఏదైతే కలుగుతున్నటువంటి కళలు ఏవైతే ఉంటాయో, ఆ కళలన్నీ కూడా నిద్రలో మనకు వచ్చినటువంటి స్వప్నాలన్నీ నిజమే అని నిద్రలో ఉన్నంతసేపు ఎలా అయితే అనుకుంటామో ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా నిజం అని అనుకుంటుంది. నెక్స్ట్ 23 సునీత మాదారి. ఏకస్త్వమాత్మా పురుష పురాణ. సత్య స్వయం జ్యోతిరనంత ఆద్య. సత్య స్వయం జ్యోతిరనంత ఆద్య. నిత్యో నిత్యోక్షరో జస్ర సుఖో నిరంజన. నిత్యోక్షరోజస్రసుఖో నిరంజన. పూర్ణాద్వయో ముక్త ఉపాధితో మృత. పూర్ణాద్వయో ముక్త ఉపాధితో మృత. నీవు పరమాత్ముడవు, ఆదిదేవుడవు, స్వయం జ్యోతి, ఆద్యంతరహితమైన పరతత్వము నీవే అయి ఉన్నావు. నీవు నిత్యుడవు, అక్షరుడవు, పూర్ణుడవు, అద్వితీయుడవు, ఉపాధిముక్తుడవు. నీ సుఖం ఎన్నడూ నిరోధింపబడదు. నీవు నిరంజనుడు, నిజముగా నీవు అమృత స్వరూపుడు. భాష్యం: శ్రీకృష్ణ భగవాను దివ్య దేహము భౌతిక దేహ లక్షణ ముక్తం అనేది విషయము ఈ శ్లోకమందలి వివిధ పదములు నిరూపించుచున్నవని శ్రీల శ్రీధర స్వామి వివరించి సర్వభౌతిక దేహములు పుట్టుట పెరుగుట స్థితిని కలిగి ఉండుట ఇతరమును సృష్టించుట క్షీణించుట నశించుట అను 6 దశలను కలిగి ఉండను. కానీ శ్రీకృష్ణుడు ఆది సత్యము కనుక భౌతిక జన్మ రహితుడు. ఈ విషయం ఆద్య ఆది అయిన వాడు అనే పదముచే ఇతడు స్పష్టంగా సూచించబడినది. మనము ఒకానొక భౌతిక వాతావరణంలో వివిధ భౌతిక తత్వముల మిశ్రణము భౌతిక దేహములందు జన్మించము. భౌతిక వాతావరణము గాని భౌతిక తత్వము గాని సూచింపబడిట పూర్వమే శ్రీకృష్ణుడు నెలకొని ఉన్నందున అతని దేహ దివ్య దేహమునకు భౌతిక జన్మ అనేది ప్రశ్నయే ఉదయించదు. అట్లే శ్రీకృష్ణుడు నిత్య పూర్ణుడై నిలిచి ఉన్నందున పూర్ణ పూర్ణుడు అని పదము అతని దేహము కూడా పెరుగుననే భావనను త్రోసిపుచ్చుచున్నది. భౌతిక దేహము పక్వమైన పిదప దేహధారి యవ్వనముల వలె సుఖింపగలడు. కానీ శ్రీకృష్ణుని దేహం సర్వదా ఆధ్యాత్మిక యవ్వన పూర్ణము కనుక ఎన్నడును నామ మాత్రమగు నడిమి వయస్సును చేరదని అజస్రసుత్త అంటే నిరోధింపబడిన సుఖమును అనుభవించేవాడు అని పదము సూచించడం. శ్రీకృష్ణుని దేహము వృత్తావస్థకు గాని క్షీణదశకు గాని గురికాదని అక్షర అని పదము సూచించడం అంటే నశింపు లేదు. ఇక అమృతము అనే అటువంటి పదము దాని అమృత్యు అవకాశాలను త్రోసిపుచ్చుచున్నది. అనగా శ్రీకృష్ణుని దివ్య దేహము భౌతిక దేహ మార్పులకు ముక్తమై ఉన్నది. అయినను ఆ దేవదేవుడు అసంఖ్యాక జగత్తులను సృజించుచు స్వయముగా అసంఖ్యాక జీవులుగా విస్తరించును. కానీ అతని నామమాత్ర పునరుత్పత్తి కార్యము పూర్తిగా ఆధ్యాత్మికమైనది మరియు దేహం యొక్క ఒకానొక దశలో జరిగినట్టిది కాదు. పైగా తన ఆధ్యాత్మిక ఆనందమును మహిమను విస్తరింపజేయగోరడి భగవంతుని నిత్యాభీష్టమును అది సూచించును. పూర్వ మేవాహ మీ సమీహాసం ఆది అందు నేను ఒక్కడనే నెలకొని ఉంటుంది అని శృతుల యందు భగవానుడు కలిగను. అందువల్ల అతడు ఇచ్చట పురాణ పురుష ఆది భక్త అని పిలువబడింది. ఆది పురుషుడు పరమాత్మ రూపమును విస్తరించి ఎల్ల జీవులయందు ప్రవేశించడం. అయినను య సాక్షాత్ పరబ్రహ్మేతి గోవిందం సచ్చిదానంద విగ్రహం బృందావన స్వరపూరు తలాసీనం. సచ్చిదానంద స్వరూపుడు బృందావన కల్పవృక్ష ఛాయలో ఆసీనుడై ఉన్నవాడు గోవిందుడే స్వయముగా పరతత్వము అను గోపాల తాపన్యుపశుద్ధు నందు తెలుపబడినట్లు
తొట్టతో దక్కు అతడే పరతత్వము, విద్య విద్యాభ్యాం భిన్న అని గోపాల తాపన్యోపనిషత్తునందే పేర్కొనబడినట్టు ఈ పరతత్వం అజ్ఞానమునకు చివరకు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానమునకైనను పరమైన వాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని సర్వశ్రేష్ఠత్వం అనేక రీతుల వేదవాంగ్మయమునందు స్థిరపరచబడినది. అదే విషయం ఇచ్చట బ్రహ్మచే స్వయంగా ధ్రువపరచబడి. హరే కృష్ణ ప్రభుది, ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడి యొక్క దేహము భౌతికము అని అనుకుంటే అది చాలా అపరాధం. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఆయన ఎలా ఉంటారు అంటే ద్విభుజ రూపాన్ని కలిగి ఉంటారు. మనం అందరూ అనుకోవచ్చు అందరిలానే ఉన్నారు, అందరిలానే జన్మించారు, అందరిలానే శరీరాన్ని కూడా త్యాగం చేసేసారు, వెళ్ళిపోయారు. సో కాబట్టి ఆయన కూడా పుట్టారు, ఆయన కూడా మరణించారు అని అనుకున్నాము అని అంటే మాత్రం మనం అందరం కూడా భ్రమలో ఉన్నాము అని అర్థం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహము దివ్య దేహము కానీ భౌతిక దేహం కాదు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహము భౌతిక దేహం కాదు, ఆయనది దివ్యమైనటువంటి దేహం. సో అందుకని ఇప్పుడు మీరు చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ కూడా యవ్వనంగానే ఉంటారు, ముసలితనంలో లేరు ఎప్పుడు. ఎప్పుడైనా సరే కృష్ణుడిని ఎవరైనా సరే ముసలివాడిగా చూసారా? ఎక్కడైనా సరే ఏదైనా పోస్టర్లో కానీ, ఎక్కడైనా సినిమాలో కానీ, ఎక్కడైనా డ్రామాలో కానీ కృష్ణుడు ఎప్పుడు నవయవ్వనుడులానే ఉంటారు. గోలోక బృందావనంలో కృష్ణుడు ఎప్పుడు 16 ఏళ్ల బాలుడుగానే ఉంటారు. ఓకే, ఎప్పుడు వెళ్ళినా అదే వయసులో ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. సో అది ఆయన యొక్క గొప్పతనం. మరి అదే ఒకవేళ భౌతికమైనటువంటి దేహ లక్షణాలన్నీ కూడా కృష్ణుడిలో ఉన్నాయనుకోండి, కృష్ణుడు కూడా ముసలివాడు అయిపోవాలిగా. కృష్ణుడు ఎక్కడైనా ముసలివాడు అయినట్టు కనపడ్డా? ఎక్కడైనా ఎప్పుడైనా చూసిన ఏ డ్రామాలో అయినా ఏ నాటకంలో అయినా అసలు ఊహించుకోలేం ప్రభుజీ, కృష్ణుడు ఎప్పుడు ముసలివాడు అవ్వలేదు మాతాజీ. కృష్ణుడు ఎప్పుడు ముసలివాడు అవరు, ఎందుకంటే ఆయన భౌతిక శరీరం కాదు. ఎవరన్నా ముసలివాళ్ళు కృష్ణుడికి వేస్తేనే కోపం వస్తుంది, కోపం వచ్చేస్తుంది. కృష్ణుడికి ఉన్నది భౌతిక శరీరం కాదు అని అర్థం చేసుకో. భౌతిక శరీరానికి ముసలితనం వస్తుంది కదా, భౌతిక శరీరానికి ముసలితనం వస్తుంది. కృష్ణుడి శరీరమే భౌతికం కానప్పుడు కృష్ణుడికి ఎలా ముసలితనం వస్తుంది? ఆ ముసలితనం అనేటువంటిది రాదు. ఆయనకున్నది దివ్య దేహం. ఓకే, ఆయనకున్నది దివ్య దేహం. భౌతిక దేహానికి ఉన్నటువంటి లక్షణాలు అనేటువంటివి ఆయనకి లేవు. అంటే మనకి దెబ్బ తగిలితే నొప్పి లేస్తుంది. ఓకే, లేకపోతే మనం మన మనం మనకి వెంట్రుకలు తెల్లబడతాయి, శరీరం ముడతలు పడుతుంది, ముసలివాళ్ళం అవుతాం. అంటే మన 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 లైఫ్లో ఇట్లా బాల్యం స్టేజ్ నుంచి యవ్వనం స్టేజ్కి, యవ్వనం స్టేజ్ నుంచి వృద్ధాప్య స్టేజ్కి, వృద్ధాప్య స్టేజ్ తర్వాత మరణం, ఇలా 4 స్టేజ్లు ఉన్నాయి మనకి. ఈ స్టేజ్లు కృష్ణుడికి లేవు. కృష్ణుడికి ఎప్పుడు జబ్బు చేయదు, కృష్ణుడికి ఎప్పుడు శరీరం ముడతలు పడదు, కృష్ణుడు ఎప్పుడు ముసలివాడు కాడు, కృష్ణుడు ఎప్పుడు యవ్వనుడులా అలానే ఉంటాడు. ఓకే, గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుళ్ళానే ఉంటారు. ఓకే, సో అలా ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్తున్నారు. అంటే అచించమైనటువంటి శక్తి, ఎలా అచించమైనటువంటిది భగవంతుడి యొక్క శక్తి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో భగవంతుడు పరమాత్ముడు. పరమాత్ముడు అంటే ఏంటి, భగవంతుడికి పరమాత్ముడికి తేడా? భగవంతుడిని పరమాత్ముడు అని అంటున్నారు, ఏంటి పరమాత్ముడు అంటే? పరమాత్ముడు అంటే పాక్షికంగా ప్రభుజీ, భగవంతుడు అంటే పూర్ణంగా పరిపూర్ణంగా. ఇంకా ప్రతి జీవి హృదయంలో ఉండేది పరమాత్మ. పరమాత్మ అంటే జీవిలోనే ఉన్నది పరమాత్మ. పరమాత్మ అంటే సర్వవ్యాపకం. ఓకే, సర్వవ్యాపకం అంటే ఇప్పుడు ప్రతి జీవి హృదయంలోనే ఉన్నారు, బయటను ఉన్నారు, భౌతిక విశ్వం అంతా ఉన్నారు, భౌతిక విశ్వం మొత్తం ఉన్నారు. అలాంటి అంటే ప్రతి జీవి హృదయంలోనూ భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటారు. అలాని పరమాత్ముడు కృష్ణుడు ఒకటేనా అంటే? ఇంకా కృష్ణుడు ఎక్కువ ప్రభు, ఎక్కువ ప్రభు, ఇంకా ఎక్కువ పరిపూర్ణ అంశ. పరమాత్మ భగవంతుడి యొక్క విస్తారం, పాక్షిక అంశ, పాక్షిక విస్తారం. ఓకే, పాక్షిక అంటే సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, అంటే భగవంతుడు యొక్క సర్వవ్యాపక రూపం ఏదైతే ఉందో అది పరమాత్మ. ఓకే, భగవంతుడి యొక్క సర్వవ్యాపక రూపం ఏదైతే ఉందో అది పరమాత్మ. సో ఈ పరమాత్మ మనలోనూ ఉన్నారు, మన బయట ఉన్నారు. అంటే వ్యక్తిగత పరమాత్మ ఉన్నారు, వ్యక్తిగతం కాని పరమాత్మ ఉన్నారు. ఓకే, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నారు పరమాత్మ. అందుకనే
సమస్త సృష్టిలో జరుగుతున్నటువంటి వానికి భగవంతుడే సాక్షిపోతాం. ఓకే, మీ మనసులో మాట్లాడుకునేటువంటి మాటకి, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనకి కూడా భగవంతుడే సాక్ష్యం. అందుకనే మనం బయటికి ఎంత డ్రామా చేసి ఎంత మంచివాళ్ళలా కనపడ్డా కానీ భగవంతుడు తెలుసు మనం ఎలాంటి వాళ్ళం అనేది. ఎందుకంటే భగవంతుడు మన బయట కనిపించేదే చూడరు, మన లోపల రూపాన్ని కూడా చూస్తారు. మనం కల్పించని రూపం మనకు ఉంటుందో చూసారా, ఆ రూపాన్ని కూడా చూస్తారు భగవంతుడు. ఎందుకంటే పరమాత్మ రూపంలో మనలో ఉన్నారు ఆయన. మన ఆలోచనలకి ప్రేరణే ఆయన. ఓకే, మన ఆలోచనలకి, మన ఆత్మ, ఆత్మ ఇలా ఇలాంటి ఒక శరీరంలో, ఇలాంటి ఒక సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరంలో బంధించేసి శ్రీకృష్ణ భగవానుడికి తెలియదా పరమాత్మ రూపంలో మనతో పాటే ఉన్నప్పుడు. ఓకే, మనతో పాటే అనుక్షణం మనతో పాటే ఉన్నారు కాబట్టి మనల్ని గమనిస్తున్నటువంటి సాక్షి పరమాత్మ. ఓకే, మన లోపల ఆలోచనలకు కూడా పరమాత్మే సాక్షి. తర్వాత ఆదిదేవుడు స్వయం జ్యోతివి, స్వయం జ్యోతివి అని అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క అన్ని లక్షణాలను ఇక్కడ వర్ణిస్తారు. అంటే ఏంటి స్వయం జ్యోతివి అంటే? నిరాకార బ్రహ్మం ప్రభుజీ. నిరాకార బ్రహ్మం అంటే భగవంతుడు నిరాకార బ్రహ్మంకి కూడా మూలము అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు భగవంతుడు లేకపోతే నిరాకార బ్రహ్మం ఉందా? లేదు ప్రభుజీ. భగవంతుడి యొక్క శరీర కాంతే నిరాకార బ్రహ్మం, నిరాకార జ్యోతి. మరి అలాంటప్పుడు భగవంతుడి శరీరం లేకపోతే నిరాకార బ్రహ్మం ఎక్కడి నుంచి ఉంది? అంటే నిరాకార బ్రహ్మానికి కూడా ఏదో మూలం ఉంది కదా. స్వయం జ్యోతి నిరాకార బ్రహ్మం. తర్వాత ఆద్యంత రహితములు, రహితమైనటువంటి, ఆద్యాంత రహితమైనటువంటి పరతత్వము నీవే అయి ఉన్నావు. పరతత్వము అంటే భగవానుడు, భగవానుడి గురించి తెలుసుకోవడమే. ఎందుకు భగవంతుని పరతత్వము అంటాం? మరి పరంగా ఉంటాడుగా ప్రభుజీ మనందరికి కూడా, భౌతికానికి పరంగా, భౌతిక జగత్తుకి పరంగా ఉంటాడు కాబట్టి, భౌతిక జగత్తుకి పరంగా అన్నమాట. అది అంతము రహితమైనది, రహితం అంటే నీకు చావు పుట్టుక లేదు అని అర్థం. నీకు ఆది అంతము లేదు. ఎప్పటి నుంచి ఉన్నారు భగవంతుడు అంటే, ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అని అంటే నేను పలానా సంవత్సరంలో పుట్టాను అని చెప్తారు. అంతకుముందు మీరున్నారా అంటే మీ శరీరం లేదు, మీరున్నారు కానీ మనల్ని మనం శరీరంతో మనం పోల్చుకుంటున్నాం కాబట్టి మనము పలానా టైంలో పుట్టాము, మనము పలానా టైంలో చస్తాము. ఓకే, ఈ విధంగా అంటే మనకి ఆది అంతము అనేటువంటిది మనం భౌతిక స్థాయిలో మాత్రమే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఆది అంతం అనేటువంటిది ఉండదు. ఓకే, కానీ కృష్ణుడికి ఆది అంతము లేదు, కృష్ణుడికి ఆది అంతము లేదు. అంటే సమయంలో ఎంత ముందుకెళ్ళి చూసినా కానీ కృష్ణుడు ఉన్నారు, సమయంలో ఎంత తర్వాత పోయి చూసినా కానీ కృష్ణుడు ఉంటారు. అంటే పురాణ పురుషుడు, పురాణ పురుషుడు కరెక్ట్. ఆది అంతములు లేవు. పరతత్వానివి నీవే అయి ఉన్నావు. పరతత్వం అంటే భౌతిక తత్వానికి పరం, పరతత్వం భౌతికమైనది కాదు అని. ఓకే, ఆధ్యాత్మికమైనది. నీవు నిత్యుడవు. నిత్యుడవు అంటే ఇప్పుడున్నావు, ఇంతకు ముందు ఉన్నావు, భవిష్యత్తులో ఉంటావు. సృష్టి కంటే ముందు ఉన్నావు, సృష్టి జరుగుతున్నప్పుడు, తర్వాత సృష్టి అంతమైన తర్వాత కూడా ఉంటావు. ఓకే, అది నిత్యుడు అంటే. అక్షరుడవు, అక్షరుడు అంటే నశింపునివటువంటి వాడు, క్షరము కానిటువంటిది అక్షరము కదా. క్షరం అంటే నశింపబడేటువంటిది, ఒకప్పుడు ఒక రకంగా క్షీణించడం. అంటే క్షీణించడం అనేటువంటిది ఉండదు అనమాట. ఇంకా ఇప్పుడు మనకున్న, మనం క్షీణిస్తాం కదా, మనం కొంతకాలానికి వృద్ధులం అవుతాం, క్షీణిస్తాం, మన శరీరం క్షీణిస్తుంది, ముడతలు పడతాయి మనకి. ఓకే, మన శరీరం క్షీణిస్తుంది, ముడతలు పడతాయి. తర్వాత మన ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నోరికి రుచి తెలియదు, ముక్కుకు వాసన తెలియదు. ఓకే, చర్మానికి స్పర్శ తెలియదు. ఇలాంటి ఒక స్థితి అనేటువంటిది వస్తుంది. అంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలకు మాత్రమే ఇలాంటి స్థితులు ఉంటాయి తప్ప ఆధ్యాత్మికమైన దానికి ఇలా ఉండదు. ఓకే, కానీ కృష్ణుడు భౌతికం కాదు కాబట్టి ఆయన అక్షరుడు. ఓకే, తర్వాత పూర్ణుడవు అంటే మనం అందరం అనుకోవచ్చు, మనం అందరం పూర్ణుడికి, పూర్ణుడు కానిటువంటి వానికి తేడా ఏంటి అని అంటే, ఏదైనా సరే మన మనకి మన మన ఇప్పుడు మనం ఎందుకు, ఉదాహరణకి మీరు ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, ఎందుకు కళ్ళజోడు పెట్టుకున్నాను నేను? కళ్ళజోడు లేకపోతే నాకు కనపడదు,
ప్రజలు లేకపోతే నాకు కనపడదు. అంటే నేను నేను నాలా ఉండడానికి నేను నాకంటే బయట ఉన్న దాని మీద ఏదో ఆధారపడుతున్నాను. నేను నేను నాలా ఉండలేను. నేను నాకు ఒకవేళ ఈ కళ్ళజోడ తీసేస్తే నాకు ఏం కనపడదు, నాకు ఈ బుక్ లో ఉన్నటువంటి కనపడదు. మనుషులు కొంచెం కనపడతారు, కనపడతారు, కానీ మనకి మన మనం మనలా ఉండడానికి మనం బయట దేని మీద ఆధారపడి ఉన్నాం. ఓకే, తర్వాత నిత్యుడు, నిత్యుడు అద్వితీయుడు, అద్వితీయుడు, అద్వితీయుడు అంటే సాటి లేనివాడు, అంతకు మించిన వాడు ఇంకొకటి లేకుండా ఉండడం. దివ్యమైనటువంటి వాడు అంటే భౌతికత్వం లేనటువంటిది, అద్వితీయం అంటే. ఓకే, తర్వాత ఉపాధి ముక్తుడవు, ఉపాధి ముక్తుడవు అంటే అన్ని ఉపాధి నుంచి ముక్తం చేసేవాడు, కర్మల నుంచి ముక్తి. ఉపాధి, ఉపాధి అంటే, ఉపాధి అంటే ఇప్పుడు మనల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పోషణ, పోషణకు సంబంధించినది ప్రభుజీ, మనకు సరైన నిజ స్థితిని ఇచ్చేవాడు ప్రభుజీ, అస్తిత్వాన్ని మనం బ్రతకడానికి జీవనాధారం, జీవనాధారం. ఎట్లంటే జీవితానికి ఆధారం మనం బ్రతకడానికి, భౌతికంగా బ్రతకడానికి ప్రభుజీ, ఆధ్యాత్మికంగా కూడా అనుకోవచ్చు ప్రభుజీ. ఉపాధి అంటే ఇప్పుడు తను, ఇప్పుడు మనం ఉన్నాము, మనం బ్రతకాలి అని అంటే మనం దేని మీద ఒక దాన్ని ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒకటి ఆధారపడాలి ఎవరి మీద, పోషణకి అవసరమైనటువంటి పనులన్నీ చేయాలి. కృష్ణుడికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కృష్ణుడి మీద ఆధారపడాలి, కృష్ణుడి మీదనే సర్వం ఆధారపడి ఉంది, కృష్ణుడి మీదనే అంత ఆధారపడి ఉంది. అప్పుడు కృష్ణుడు ఇంకెవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత కృష్ణుడిని ఫలానా అని చెప్పేసి మనము అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధంగానే గుర్తించాలి అనేటువంటిది లేదు. అంటే కృష్ణుడు స్వతంత్రుడు, స్వతంత్రుడు. ఓకే, తర్వాత నీ సుఖం ఎన్నడూ నిరోధింపబడదు. ఎవరైనా సరే కృష్ణుడిని కష్టాలు పెట్టాలి అని అనుకుంటే సాధ్యం కాదు. ఓకే, సాధ్యం కాదు, నిరోధింపబడదు. నీవు నిరంజనుడవు, నీవు నిజముగా నీవు అమృత స్వరూపుడవు. అమృత స్వరూపుడు అంటే అమృతం అంటే, అంతకుమించిన ఆనందం ఇంకోటి లేదు ప్రభుజీ. శాశ్వతం, శాశ్వతమైన ఆనందానికి ఇచ్చేవాడు శాశ్వతం. సో ఇన్ని గుణాలు, కృష్ణుడికి ఉన్నటువంటి ఇన్ని గుణాల గురించి ఆయన చెప్తున్నారు. ఆది అంతాలు లేనటువంటి వాడు అనమాట. సో ఇది, సో నిత్య రూపుడు అయినటువంటి వాడు. సో ఇవి ఇప్పుడు కృష్ణావతారం అయిపోయిందంటే ఇంక కృష్ణుడు లేడు అని అనుకుంటే తప్పదు. ఇది సృష్టి లేదు, ఆయన లేడు అంటే అసలు ఇది ఏది లేనట్టే. ఇప్పుడు సూర్యుడు, సూర్యుడు ఉదయించినప్పుడు పుట్టాడు, అస్తమించినప్పుడు మరణించాడు అని అనుకుంటే ఎంత తప్పు. అలా మళ్ళీ రేపు పొద్దున సూర్యుడు వస్తాడు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు లేడా అంటే సూర్యుడు ఉన్నారు, అస్తమించిన తర్వాత కూడా సూర్యుడు ఉన్నాడు, కాకపోతే మన కళ్ళకి కనపట్టలేదు. అస్తమించిన తర్వాత కూడా సూర్యుడు ఉంటారు అలా అనమాట. సో భగవంతుడు ఒక సమయంలో ఉన్నారు, ఒక సమయంలో లేరు అంటే ఆయన లేరని కాదు దాని అర్థం. ఓకే, ఆయన ఆ సమయంలో మనకి, మనతో కలిసి లేరు, మనతో లీలలు చెయ్యట్లేదు. ఓకే ఓకే, సో సో బ్రహ్మదేవుడు భగవంతుడిని ఈ విధంగా కీర్తిస్తూ ఇక్కడ ముగిస్తాము. సో భగవంతుడి యొక్క శక్తి గురించి ఆయన, భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి, అచించమైనటువంటి శక్తి అంటే భౌతిక ఇంద్రియాలకి భౌతిక ఇంద్రియాలకి అందనటువంటి శక్తి, అందని శక్తి, ఊహకి అందని శక్తి. ఊహకు అందంది భౌతిక ఇంద్రియాలతో అర్థం చేసుకుని అంటే సైంటిస్టులు రీసెర్చ్లు చేసి చాలా విషయాలను తెలుసుకుంటారు, కానీ సైంటిస్టులు రీసెర్చ్లు చేసి భగవంతుడి గురించి తెలుసుకోలేరు. అది అచించమైన శక్తి అంటే. ఓకే, అంటే భగవంతుడి మీద రీసెర్చ్ చేద్దాము అనుకుంటే దొరకరు భగవంతుడు, మన ఊహలకి అందరు, మన ప్రయోగాలకి అందరు భగవంతుడు. సో అది అచించమైనటువంటి శక్తి అంటే అది. భగవంతుడిని గురించి రీసెర్చ్ చేసి భగవంతుడు ఎక్కడున్నారు, ఉన్నాడా లేదా అని సైంటిస్టులు చెప్తారు చూస్తారా, అలా దొరికేవాడు కాదు భగవంతుడు.
భగవంతుడిని పొందాలి, భగవంతుడిని చూడాలి, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి అని అంటే భగవంతుడికి భక్తులు అవ్వాలి, కానీ సైంటిస్టులు అయితే సరిపోదు. సో ఈ భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి గురించి మనము ఇప్పటి వరకు విన్నాము. తరువాత అసలు జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తరువాత ఆయన బ్రహ్మదేవుడు కృష్ణుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో రాబోయేటువంటి ఒక 5 శ్లోకాల 29వ శ్లోకం వరకు జ్ఞానము అజ్ఞానము గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ కాపుతాం 29 శ్లోకాలు, సారీ 29. హరే కృష్ణ. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానానికైనా కూడా పరమైన వాడిదని రాశారు ప్రభుజీ. సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానానికైనా కూడా పరమైన వాడివి అనేసి రాశారు ప్రభుజీ. అవును, అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం జనరల్ గా వేద జ్ఞానం దేని గురించి చెప్తుంది? వేద జ్ఞానం. ఓకే, అంటే మనం ఏదో వేదాలు చదివితే కృష్ణుని అర్థం చేసేసుకుంటాము అని అనుకుంటే సాధ్యం కాదు. అంటే మనం ఏదో ఏదో బుక్స్ చదివేసినంత మాత్రాన కృష్ణుడు అర్థం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు చదివినంత మాత్రాన మనకి కృష్ణుడు అర్థం కాదు. ఓకే, కృష్ణుడి మీద నమ్మకం ఉండాలి, కృష్ణుడి మీద భక్తి ఉండాలి. ఓకే, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి, శుద్ధ భక్తుల యొక్క కరుణను పొందాలి, అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అంతేకాని నా దగ్గర భాగవతం ఉంది, నేను చదివేసుకుంటాను, నాకు అర్థమవుద్ది, నాకు కృష్ణుడి గురించి తెలిసేస్తుంది అని అనుకుంటే మాత్రం మనం మూర్ఖులు. ఓకే, భాగవతం పక్కనే ఉన్నా కానీ భాగవతంలో ఉన్నటువంటి విషయాలు మీరు చదివినా నేను చదివినా సేమే అయినా కానీ అవి మనకు అర్థం కావు. ఓకే, భగవద్గీత కూడా ఎన్ని రకాల భాష్యాలు రాశారు, ఎంతమంది రాశారు భాష్యాలు, వేలల్లో ఉన్నాయి భాష్యాలు, అందరికీ అర్థం కాదు భగవద్గీత, కేవలం భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అది భగవంతుడి యొక్క అతించమైనటువంటి శక్తిని అర్థం చేసుకోవడం అనేటువంటిది కేవలం భక్తులు మాత్రమే చేయగలరు, కానీ అభక్తులు రాసేటువంటి భాష్యాలను మనం చదివితే భగవతత్వం అనేటువంటిది మనకు అర్థం కాదు. అదే అదే అచించమైనటువంటి శక్తి అంటే. ఓకే ఓకే మాతాజీ, వేద జ్ఞానానికి కూడా మనకి వేదాల్లో ఉంది జ్ఞానం, కానీ దానికి పరంగా ఉన్నాడు కృష్ణుడు. అంటే ఇక్కడ ఇచ్చాడు ప్రభుజీ పరతత్వము, ఈ పరతత్వం అజ్ఞానమునకు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానముకైనను పరమైన వాడు. అంటే అజ్ఞానము ఇచ్చారు, సాధారణమైన ఆధ్యాత్మిక సాధారణమైనటువంటి జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం సాధారణం. అంటే కృష్ణుడే సాధారణం. అవును ప్రభు, కృష్ణుడికి కృష్ణుడు గోలోకంలో ఉంటారు, ఆయనే మూలము అనేటువంటి విషయాలు చెప్పనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాలు చాలా ఉన్నాయి. సాధారణమైంది అది. అవును ప్రభుజీ, వేదవాంగ్మైన మాతాజీ వేదాలు చదివినా గానీ అర్థం కాదు కృష్ణుడు, అందులోనే రాశారంట. అందుకనే చాలా మంది ఏం రాశారు, మీరు మీరు వేదాలు చదివినా గానీ అందులో కూడా ఎక్కువ నిరాకార బ్రహ్మం గురించి ఉంటుంది, ఆకార భగవానుడి గురించి అందులో ఉండదు, నిరాకార బ్రహ్మం గురించి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సీక్రెట్ లాగా ఉంటుంది అనమాట, స్వయంగా రూపంతో ఉన్నటువంటి భగవానుడి గురించి వర్ణన అనేది చాలా సీక్రెట్ గా ఉంటుంది. ఓకే, అది దాన్ని కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అంటే చాలా మంది భగవంతుడి యొక్క రూపాన్ని పూజించే స్థితికి రారు, భగవంతుడికి రూపం ఉంది అని ఆ స్థితికి రారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ వంచకల్పత రూపేశ కృపా సింధుభ్యే వచ పతితానాం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే బ్రహ్మదేవుడు కూడా ప్రార్థించాడు ప్రభుజీ, ప్రతి అణువుతోటి శరీరంలో ఉన్న ప్రతి అణువుతోటి కూడా ప్రార్థించినట్టు తెలుస్తుంది ప్రభుజీ. అంత చక్కగా ఇచ్చారు కదా ప్రభుజీ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు, బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది ప్రభుజీ, హాస్పిటల్ వెళ్తే. హరే కృష్ణ ప్రభుజీ, తేడా వల్ల వచ్చింది, లేకపోతే కిడ్నీ తేడా ఉంది, ఎందుకు స్కానింగ్ చేద్దాం అన్నారు ప్రభుజీ.